ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా చిలిపిచెడు మండలం ఎస్ఐ మహమ్మద్ గౌస్ హెచ్చరించారు. మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఇసుక లారీని శుక్రవారం రాత్రి ఎస్ఐ తన సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. పట్టుబడిన ట్రాక్టర్ ఆందోల్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన శశిధర్గా గుర్తించి కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. రాత్రి సిబ్బందితో మేము పెట్రోలింగ్ చేస్తుండగా అర్ధరాత్రి సమయంలో మరి చింతకుంట గ్రామస్తుడైన నీరుడి శశిధర్ తండ్రి తిరుపతి అతడు తన ట్రాక్టర్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నాడు. మన చాంబడేశ్వరి టెంపుల్ పక్కకున్న మాజరా నది కాలువల నుండి అది తీసుకొస్తుంటే మా సిబ్బంది మేము గమనించి అతన్ని పట్టుకొని విచారించగా అతను అక్రమంగా ఇసుక తీసుకొని పోయి ఎక్కువ డబ్బులు అమ్ముకొని అమ్ముకుంటున్నాడని మాకు చెప్పగా పోలీస్ స్టేషన్ పట్టుకొచ్చి అతనిపై ట్రాక్టర్ పైన కేసు చేసినాము. అదేవిధంగా తండ్రి తిరుపతి మీద కూడా కేసు చేసినాము. ఎందుకంటే ఓనర్ ఆఫ్ ది వెహికల్ కూడా మరి అలా ఇన్వాల్వ్ అయినట్టు అవుతుంది కాబట్టి అతను కూడా అతనిపై కూడా కేసు చేసినాము. అదేవిధంగా ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.